మేము ఒక ధర్నా చేసి ఇసుక మీద వాడికి ప్రతిస్పందిస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఉత్తర కుమార ప్రగల్భాలు ఉన్నట్టే ఉన్నాయి. క్షమాపణ చెప్తాడంట, ప్రమాణమైనటువంటి డిఫెన్స్ సెట్ చేసుకుంటారు. మొదటిగా ఆయనకు అడుగుతాండేది ఏమంటే ఇసుక మీదే మాట్లాడడం, ఎక్కడ 1200కి ఇచ్చినారో మీరు ట్రాక్టర్ ఇసుక చూపించాలని అంటారు. మీ కళ్ళు దొబ్బిన్నాయా 5 ఏళ్ళు, బుద్ధి మందగించింది మీకు ఏమన్నా? నిజంగా ఆ రోజున మేము ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రజలన్నా రోడ్డు మీదకి రావాలా, లేదు ప్రతిపక్షాలన్నా రోడ్డు మీదకి రావాలా? అంటే మీరు రాలేదు, ప్రజలు రాలేదంటే ఆ రోజు ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఇసుక పాలసీని అమలు చేసిందనే ఒక నిదర్శనం. లేదంటే నిజంగా కష్టాలు ఉండి ప్రజలు మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు ప్రతిస్పందించకుండా, లేదా స్పందించకుండా రోడ్డు మీదకి రాకుండా దాని మీద ఎటువంటి నిరసనలు తెలపలేదంటే మీకు ప్రజల జీవితాల పట్ల కానీ, ఈ సమాజం పట్ల కానీ, రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది సుస్పష్టం. అది దాని మీద పెద్ద డిబేట్ అక్కర్లే. కనీస కామన్ సెన్స్ లేని వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయిపోతున్నారు. మాట్లాడేటప్పుడైనా కనీసం డిఫెన్స్ సెట్ చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు డిఫెన్స్ సెట్ చేసుకోలేకపోతున్నారు. ఇంకో డిఫెన్స్ సెట్ చేసుకుంటున్నాం, 2 నెలల్లో చేయకపోతే క్షమాపణ చెప్తాను. అది కూడా నేను రింగ్ రోడ్డు చెప్పలేదు, బైపాస్ అని కాదా? ఎవరికో పుట్టిండే బిడ్డని నువ్వు బుద్ధాడతా అంటే ఎట్లా అయ్యాలి? కనీసం బుద్ధి ఉండాలి కదా నీకు. తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆలోచన మేరకు ఆ రోజున ఉన్నటువంటి ఆర్థిక వనరుల దృష్ట్యా కనీసం బైపాస్ రోడ్డు అయినా చేసుకోవాలని ఒక తలంపుతోనే బైపాస్ రోడ్డుకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి జీవో ఉత్తర్వులు జారీ చేయడం అనేది మా ప్రభుత్వం యొక్క గొప్ప, అది మేము సాధించిందేదే. మాకున్నటువంటి ఉగరాదా 2 కృష్ణుల వ్యవహారంలో అంతవరకు లాక్కు వచ్చినాము. తదుపరి ల్యాండ్ అక్విజిషన్ కూడా మొత్తము డిపిఆర్ సిద్ధం చేసుకునేది మేము. ఈరోజు నువ్వు 3D అంటావు, 3G అంటావు, 4K అంటావు, 4K సినిమాలు చూపిస్తున్నావు, 5K సినిమాలు చూపిస్తున్నావు, అంతేగాని వాస్తవాలు మాట్లాడడం లే. మేము తీసుకొచ్చినటువంటి జీవో మీదనే నువ్వు ఈరోజున మాట్లాడగలుగుతున్నావు. కానీ నువ్వు కొత్తగా సాధించింది కానీ నువ్వు మాట్లాడినటువంటి రింగ్ రోడ్డు కానీ 3 నెలలలోనే పనులు మొదలు పెడతాయి. సొట్ట మాటలు మాట్లాడి, సొట్టగా నువ్వు మాట్లాడిన మాటలకు కానీ కార్యరూపం దాల్చుకోలేదు సిగ్గుతో. నువ్వు ఈ పత్రికా ప్రకటనే క్షమాపణ చెప్తూ మొదలు పెట్టాల్సినటువంటి సంస్కారం నీ దగ్గర లేనందుకు చింతిస్తాను. ఆ కనీసమైనటువంటి బుద్ధన్న మీకు ఉండల్లా, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కనీస ఆలోచన. అటువంటిది కూడా లేకుండా 3 నెలల్లోనే పనులు మొదలు పెడతాము, టెండర్లు లేదని మాట్లాడిన మంచి ఈరోజు మళ్ళా 2 నెలలకు టెండర్లు అంటాడు. ఈ 2 నెలలు కూడా టెండర్లు తీసుకురాలేము, మాకు తెలిసేది దీని కష్ట నష్టాలు తెలుసు. మేము పడినాము, దాని మీద వర్క్ చేసినాం, కాబట్టి మాకు నాలెడ్జ్ ఉంది. 2వది, అందరూ కూడా లిటిగేషన్ దాటుకుంటే, లేదు బలహీనులు కానీ నిస్సహాయులు కానీ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ మధ్యన దూరేసి వాళ్ళతో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని బెదిరించి ఆస్తులు దోచుకున్నటువంటి వాళ్ళు నీ దగ్గర ఉన్నాయి. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది? గత 3 రోజులుగా నీ దగ్గరకు ఒక పంచాయతీ తిరుగుతున్నారు, ఆర్ఓబిలో ఒక భూమి పోయిందంటే ఆ భూమి అమ్మినటువంటి వ్యక్తిని. మామూలుగా ప్రజా భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నాయకులకి. ఏ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా వాళ్ళ కష్ట నష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళ కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు నాయకుల దగ్గరికి వస్తారు, అయ్యా మాకు ఈ కష్టం ఉంది చేసి పెట్టండి, అది చేసి సెటిల్మెంట్లు చేసినట్టు కాదు, పరిష్కారం చేసినట్టు. అంతెందుకు నిన్న కాక మొన్న నువ్వు రోడ్డు పోయిస్తాను చేస్తా అంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు తప్పించుకున్నావు. నేను పోయినా, వ్యక్తిగతంగా పోయినా, దాంట్లో కూలోలు నాకు కమిషన్ మీరు. ఏదోడు రోడ్డును పడతాడు, వానికి రోజువారీ జరిగేటువంటి తిండి కూడా జరగనటువంటి పరిస్థితి వస్తుంది. నీకు ఈ ఊర్లో పుట్ల నీకు ప్రేమ ఉండదు, నీకు ఈ ఊరి పరిస్థితి తెలీదు. మేము ఇక్కడే పుట్టినాం, మేము నిక్కర్లు వేసుకొని బుద్ధి వచ్చి తిరిగేటప్పటి నుంచి కూడా ఆ వాళ్ళ పూలు అమ్ముకునే వాళ్ళు అక్కడే పెట్టుకుని పూలు అమ్ముకుంటున్నారు ఆ సావిడ దగ్గరే. కాబట్టి మాకు ఆ బాధ తెలుసు, వాళ్ళ కష్టం తెలుసు, కాబట్టి స్పందిస్తాం. నీకు స్పందించేటువంటి గుణం లేదు. ఈరోజు ఇంకా మాట్లాడతాం, 2 నెలల్లో టెండర్ చేయకపోతే క్షమాపణలు చెప్తాం. నిజంగా నీ దగ్గర నిజాయితీ ఉంది ఏమయ్యా? 3 నెలలు మొదలు పెడతాను నేను అట్లా. మేము మంచి వాళ్ళం కాబట్టి 6 నెలల వరకు మాట్లాడకూడదు అనుకున్నాం. ఫ్లెక్సీలు వేసినారని నువ్వు ఫ్లెక్సీలో వేసుకున్నంతో నువ్వే కలుసుకొని ఫోటోలు దిగుతావు, అప్పుడు సిగ్గు అనిపించలేదు నీకు. అప్పుడు చీకటి భాగస్వామితో చూలేమి మాట్లాడుకున్నారు మీరు, నువ్వు ఇట్లే ఉండు నేను ఇట్లే ఉంటా అని. ఈరోజు మళ్ళీ రాసుకుంటాను అనుకుని గాథలు. కొంతమంది కౌన్సిలర్లు పార్టీ, ఇంకా యా కౌన్సిలర్లు ఉన్నారా, బ్రహ్మలో ఏమైనా బతుకుతానారా, కౌన్సిలర్లు ఉన్నారని. రాజకీయాల్లో అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నీతో పాటు, నీతో సహా. నువ్వు అవకాశవాద రాజకీయ నాయకునివే, ఎన్ని పార్టీలు మారినావు? పార్టీలు మారేవానికి వస్తా స్థిరత్వం ఉండదు. అటువంటి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయము. ఇప్పుడు చెప్తున్నాం మేము ఈ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో నిజాయితీగా 10 పలుమార్లు చెప్పినది. ఏదైతే నేను చేయాలనుకున్నంత స్థాయిలో నేను చేయలేకపోయినా దీనికి 2 కారణాలు ఉన్నాయి.
ఎన్నికల్లో నాకు అవకాశం ప్రజలు కల్పించకపోవడం మొదటిది, అది నా తప్పు కాదు, నా శక్తి మేరకు నేను పనిచేసిన. రెండవది, మీ చీకటి భాగస్వామిని పంపించేసి ఒక కొత్త పితలాటకం, రింగ్ రోడ్డు పేరు మీద ఒక అవకాశవాద రాజకీయం, దీన్ని చేస్తూ వైఎస్ఆర్ పార్టీకి అవకాశం ఇచ్చినవి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అయితే ఇబ్బందికరమైన పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం ప్రతిపక్షంలో కాదు, అధికార పక్షంలో కాదు, త్రిశంకు పక్షంలో ఉన్న విధంగా మేము రాజకీయాలు చేసిన పరిస్థితి కల్పించారు. దానికి ఎవరైతే ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తూ రాజకీయాలు చేసినారో వాళ్ళకి బుద్ధి చెప్పినారు ప్రజలు. అవకాశాలు కూడా మృగ్యం అయిపోయినాయి, భవిష్యత్తు కూడా అంధకారంగానే ఉంటుంది. ఈరోజు వాళ్ళంతా ఎక్కడున్నారని చెప్పేసి నేను నిన్ను కూడా పరోక్షంగా హెచ్చరిస్తాను. అదే, ఇటువంటి ఆలోచనలు మంచివి కాదు, ఉండాలి ఉండాలి ఆలోచన. మేము ఓడిపోయినామని చెప్పేసి నువ్వేం చేయకూడదని మాకు లేదు, మనస్ఫూర్తిగా భావించడం. నిజంగా మాకు కానీ అవకాశవాద రాజకీయాలు, పార్టీలు మారే రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఎప్పుడో మాకు ఇచ్చినటువంటి ఆఫర్స్కి మీ పార్టీలోనే మీ నెత్తిన కూర్చునేటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయాలు చేయగలిగినటువంటి వాళ్ళు. కానీ మా ఆత్మవంచన చేసుకుని, ఆత్మసాక్షిని చంపుకొని పార్టీలు మారి అవకాశవాద రాజకీయాలు చేసే మనస్తత్వం కాదు. నా కోసం నేను రాజకీయాలు చేయడం లే, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నాకు గౌరవించినటువంటి పార్టీ కోసం, నాకు నిత్యము అభిమానించే ప్రజల కోసం రాజకీయాలు చేస్తాను. అంతో ఇంత మంచి జరగాలి నియోజకవర్గానికి అని ఆలోచన చేస్తాను. అందుకని నీకు 6 నెలల వరకు కూడా అవకాశం ఇస్తాను. 6 నెలలు ఇస్తే కనీసం 6 రోజులు కూడా తిరగకుండా ఎన్నికైతేనే కరువు దాటుకొని పోయి డబ్బులు వసూలు చేసుకొచ్చుకునే మళ్ళీ మాట్లాడతాను. చీకటి ఒప్పందాలంటూ ఎవరా శ్రీకాంత్ రెడ్డి, ఎక్కడి నుంచి చూడబడ్నాడయా కులవందలతను, ఎవరా నీ బావమర్ది నీ సునీల్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చినాడయా సోలార్లేకి, ఎందుకున్నారా వాళ్ళు టిప్పర్లతో డబ్బులు వసూలు చేస్తారా, వాళ్ళే స్థానిక నాయకుల, ఆ మండల నాయకుల, వాళ్ళకేమయా సంబంధము, వాళ్ళేమో కాంట్రాక్టర్లా, కొన్ని ఏదో కాంట్రాక్ట్ చేసుకుంటారని. నీకు మట్టి రోడ్డు వచ్చినా నీవే, గ్రామాల్లో ఈఏపీ కింద వచ్చిన వర్కులు నీకే, మొత్తం వర్కులు నువ్వే చేసుకుంటూ ఒక కాంట్రాక్టరు ఎమ్మెల్యే అయితే ఎట్లుంటుందో ఆల్రెడీ నీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ ఈయనకేనాయా, ఈయన సొంత పని చేసుకునే వచ్చినాడు, ఇంత దద్దమ్మ ఎమ్మెల్యేని మేము చూడలేదని చెప్పేసి మీ సామాజిక వర్గం వాళ్ళే బాధపడుతున్నారు. నీకు ఉండేది 3, ఈ 3లోనూ లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. మీకు ఏమేం చేయదలుచుకునే, బయట 4వ వాడు వస్తే బయటికి పడిపోతుందనే ఉద్దేశానికి 3లోనే సెటిల్మెంట్ చేసుకుంటావు, 3తోనే డబ్బులు తెప్పించుకుంటావు, ఎక్కడైనా తెలుస్తుందేమో అని చెప్పేసి. నీ అవినీతి గురించి మాట్లాడాలంటే ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా మాట్లాడతావు. నువ్వు కొండ కింద ఎవరెవరితో కలిసినా కూడా మేము మాట్లాడగలం. నీ కొండ కింద రాజకీయం ఏందో, కొండ కింద ఒప్పందం ఏందో కూడా చెప్పగలం. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన. 3వ విషయానికి వస్తాం. ఈ రింగ్ రోడ్డు గురించి ఫ్లెక్సీలు వేసుకున్నారన్నారు, చీకటి ఒప్పందాలు అన్నారు. నీ చీకటి భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ భాగస్వామిని పోయి ప్రశ్నించుకో, నీకు దమ్ముంటే ఈద్గాల్లోనో, లేదంటే నరసింహస్వామి రథోత్సవం అప్పుడు వినాయక చవితి ఉత్సవాల్లోనో కలిసి పోజులు ఇచ్చేసి అప్పుడు మాత్రం బహిర్గతం చేసుకుని మీ సంబంధాలు, మిగతా అప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నటువంటి మీకు అందరికి కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. అంతేకాదు మా పట్టణాధ్యక్షుని గురించి కూడా చెప్తాను, భూములు అమ్ముకున్నాడండి. నీకు కనీస పరిజ్ఞానం ఉన్నాయి, కనీసం మనిషికి ఉండాల్సినటువంటి విలువలు ఉన్నాయి. గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడే మీకు చెప్పినాం, అధికారం మీ దగ్గర ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు, అది 2 ఏళ్ళుందా 3 ఏళ్ళుందా 5 ఏళ్ళుందా నీకు బుద్ధి పుట్టిన రోజు పూర్తి స్థాయిలో అధికారం మీ దగ్గర ఉంది, అధికారులు మీ దగ్గర ఉన్నారు, నీ చేతనైంది కక్కిచ్చవయ్యా పెద్ద మనిషి, అన్నిటికీ సిద్ధంగా ఉంటాం. భూదందాల గురించి మాట్లాడుతున్నాం, భూదందాల గురించి మాట్లాడాల్సిన హక్కు నాకే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ నియోజకవర్గంలో మునమోపుల ఆస్తులు కొట్టేసేవాళ్ళు, క్రైస్తవ ఆస్తులు కొట్టేసే వాళ్ళకి సింహస్వప్నంగా మారింది నేనే. ఇప్పుడు చెప్తాను గర్వంగా, నీకు అటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ ఉన్న సంఖ్యలు ఉన్నారు కాబట్టి గంపగుత్తిగా ఒకటే ముక్తకంఠంతో మీ దరికి చేరి ఎలక్షన్లు కూడా మీకు చేరి వాళ్ళ అవసరాలు కాపాడుకోవడం మేరకు మాట్లాడినటువంటి మాటల ప్రతిబింబమే సాక్షి పత్రికలు రాతలు, సాక్షి ఛానళ్ళు రాతలు. భూదందా గురించి చెప్తాను, మాటి బురుగులోల గురించి చెప్తాను. నేను కొన్నాను, అది నేను కాదు మా బంధువులు కొన్నారు. కొన్న తర్వాత దాని మీద డిస్ప్యూట్స్ 5 మంది 6 మందితో ఉంది, 5 మంది 6 మంది కూడా కోర్టులో ఉన్నారు. ఈ 5 మంది 6 మంది కోర్టులో ఉంటే నిజంగా భూదందాలకు వ్యతిరేకంగా నీ ఆలోచనలు కానీ నీ మంచితనం కానీ ఉందంటే నువ్వు ఆర్డీఓని అధికారాలని కూడా, అధికారం లేనటువంటి ఆర్డీఓని కూడా అడ్డం పెట్టుకొని పాస్బుక్లు క్యాన్సిల్ చేసి ఇచ్చినా అని చెప్పి చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి
ఎవరి పేరున బొరుగులోల పేరు మీద నువ్వేమన్నా ఆర్డర్ పాస్ చేయమని చెప్పి ఇచ్చినావేమయ్యా, పాస్బుక్లు చేయమని ఇచ్చినావేమయ్యా? నీ పక్క నుండి నీకు పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి వ్యక్తికి పాస్బుక్లు చేయమంటాడు, నువ్వు భూతంగాలు చేస్తాండవో లేదు నువ్వు ఆలోచన చేసుకో. నీ చిత్తశుద్ధి ఎంత దాంతోనే బయటకు వస్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే అది కాదని చెప్పు. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఆర్డీఓ ఇచ్చినటువంటి నోటీస్లో ఉన్నటువంటి పేర్ల దృష్ట్యా, వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్ దృష్ట్యా, మరి నిజంగా పొరుగులోళ్ళు నీకు మంచి వాళ్ళు అనుకునే ఆలోచన ఉంటే, వాళ్ళది అది ఆస్తి అనే ఆలోచన ఉంటే, నిర్బంధంగా మీ వాళ్ళతో రాపించాల్సింటివి. అది ఇచ్చిపెట్టేసి వాళ్ళ పేరు మీద పాస్బుక్లు చేయమంటారు. అది పాస్బుక్లు చేసే స్థాయిలో కూడా లేదు. బుద్ధి లేనటువంటి రాతలు రాస్తారు. అది ఎప్పుడో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అయ్యేసి దానికి అన్ని రకాలటువంటి అనుమతులు కూడా వచ్చేసిన తర్వాతనే వాళ్ళు చేసినటువంటి తంతు కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఇంకా కనీస పరిజ్ఞానం లేకుండా నీకు అధికారాలు కూడా చేయి, నీ చేతనేం చేయి. మాట పట్టణాధ్యక్షుడు చెప్తాడు సైట్లు అమ్ముకున్నామని. ఎక్కడైనా ఆయన ఒక సైట్ అమ్ముకున్నాడని చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రా. నీకు దమ్ముంటే నువ్వు చెప్తున్నటువంటి ఏదైతే భూమి గురించి చెప్తున్నావో, భూములు అమ్ముకున్నాడని నువ్వు చేతనైతే నిరూపించు. నీ చేతనైతే నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా చేయి. నీకు అంత చూస్తాం మేము కూడా. ఏం చేయగలుగుతావు తప్పు చేయనప్పుడు? తప్పు చేయనటువంటి వ్యక్తిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బంది గురి చేయొచ్చు. నువ్వు శాశ్వతంగా అయితే అతన్ని ఇబ్బందుల పాలు గురి చేసేటువంటి స్థాయి శక్తి మీకు ఉండదు. కేవలం దానికి నిజాయితీకి సత్యానికి మాత్రమే ఆ స్థాయి ఉంటుంది. ఎప్పుడైనా సత్యం అనేది ఏనుగు కంటే పెద్దది, ఏనుగు కంటే గొప్పది, దాన్ని మించిండేది ఏది లేదు. ఈరోజున భూతంగాల గురించి పూర్తి స్థాయిలో చెప్తాను. క్రిస్టియన్ ఆస్తి ఎవరయ్యా? క్రిస్టియన్ ఆస్తులకి ఈ నియోజకవర్గంలో మొదలుపెట్టిండేది, కొనసాగింపు చేసింది ఎవరయ్యా? మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ కౌన్సిలర్ ఒక ఎఫ్ఐఆర్ కట్టించుకున్నారు ఇదే చర్చ ఆస్తుల మీద, ఇదే బోర్డింగ్ మీద. కోర్టులో ఒక ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో కోర్టు ఆర్డర్ ఒక సర్వే నెంబర్కి ఇస్తే, ఆ సర్వే నెంబర్ని కోర్టు ఆర్డర్ని కూడా ఆర్డర్ చేసి ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ మీద ఫోర్జరీ 420 కేసు రిజిస్టర్ అయింది. మీ కౌన్సిలర్ మీద, మా మీద కాదు. మేము ఏదైనా చేసింటే నిజాయితీగా ఆస్తులు కాపాడినాం. పులిగంధం నుంచి వచ్చేసి క్రిస్టియన్ ఆస్తులు ఎవరే ఇక్కడ రాయించుకోండి. ఈ రోజుకి రికార్డు చూపిమంటే చూపిస్తా విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. మీ పార్టీ వాళ్ళ అధిపతుల అధినేతల కుటుంబం వాళ్ళదే. నువ్వేమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు భూతంగాల గురించి. ఈ రోజు కూడా నీ పార్టీలో నువ్వు చెప్తున్నావు బా వచ్చేస్తాను, చించేస్తాను, పెట్టేస్తానండి. నీకు ఎన్నికలు చేసినటువంటి వాళ్ళు, మెజారిటీ సభ్యులు, మా మీద భూతందాల ఆరోపణలు చేసినటువంటి వాళ్ళంతా కూడా నిత్యం భూతందాలు చేసుకునేటువంటి వాళ్ళే, రియల్ ఎస్టేట్ బ్రోకర్లే. ఈ బ్రోకర్లు చేసేది నిజాయితీ అయినటువంటి వ్యాపారము, నికార్సైనటువంటి వ్యాపారం చేసే వాళ్ళు కాదు ఎవరు. ఎందుకంటే మా పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఈరోజు మాకు ఈ సంక్షోభంలో ఒక అవకాశం ఎదుర్కొంటూ పోతాం. కొత్త నీరుని తీసుకొస్తాం, కొత్త రకాన్ని తీసుకొస్తాం, యువ రకాన్ని తీసుకొస్తాం, కొత్త నాయకత్వం అవసరమైతే తీసుకొచ్చుకుంటాం, మంచి నాయకత్వం ఉంటే కూడా ప్రోత్సహిస్తాము. పార్టీని బ్రహ్మాండంగా బలోపేతం చేసుకుని వచ్చే అన్ని ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతోనే పనిచేస్తాం. ఎక్కడ కూడా మీకు ఎన్ని చూపాము వెనుకాడము, గుర్తుపెట్టుకోండి. దాని గురించి పెద్దగా ఆలోచన చేసే పరిస్థితులు లేవు. ఏదో డిమారలైజ్ అవుతారేమో, రాలేదంటే డిమారలైజ్ అయ్యే పరిస్థితులు మేము అసలు లేము. మా కొత్త ఉత్సాహం ఇది, కొత్త సంకల్పం ఉంది, ప్రతి ఎన్నిక గెలవాలనే సంకల్పం ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ మేము తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించుకోవాలనే పట్టుదల ఉంది. సహకరించి ఆలోచన విధానంలో సిద్ధాంతపరంగా కట్టుబడి కష్ట నష్టాలకు వచ్చి పోరాడే తత్వం ఉన్నటువంటి నాయకులు ఎవరు వచ్చినా కూడా చేయి చేయి కలిపి ముందుకు తీసుకుపోతాం. కానీ వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళని, అవసరాల కోసం రాజకీయాలను వాడుకునేటువంటి వాళ్ళని, అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళ గురించి ఒక్క నయా పైస కూడా ఆలోచన చేయము. ఇది మా స్టాండ్. ఇది వచ్చే రోజుల్లో మా పార్టీలో కూడా ఇదే స్టాండ్ చెప్తాము. మేము ఎక్కడ వెనకాల ఇంత పెద్ద ధైర్యంగా పత్రికాముఖంగా చెప్తాను. ఈరోజు నేను గుర్తుపెట్టుకోయి, నీకు ఈ దమ్ము ఉంటే మీ పార్టీలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి నువ్వు పత్రికాముఖంగా చెప్పగలిగే దమ్ము ఉంది అని చెప్పు. నీకు ఆ హోల్డ్ లేదు, నీకు ఆ దమ్ము లేదు, ఎందుకంటే నీ దగ్గర నిజాయితీ లేదు. కాబట్టి చెప్తాను సాక్షిపత్రి వాళ్ళకు కూడా, నువ్వు మా పార్టీని ఎందుకు వీరేం చేస్తావు? అదే ప్రభావం, కొత్త నీరు వస్తాను అనుకుంది, పాత నీరు పోతాను అనుకుంది. అట్లా అంత మాత్రాన నిబద్ధతగా ఉన్నటువంటి పాతనతరం నాయకుల్ని కూడా గౌరవించేటువంటి సంస్కారం కూడా మాకుంది. పద్ధతి ఉన్నటువంటి నాయకులను నెత్తిని పెట్టుకుని వాళ్ళ కష్ట నష్టాలు వస్తే వాళ్ళ తరపు నిలబడేటువంటి మనస్తత్వం కూడా మాకుంది. ఎక్కడ కూడా వెన్ను చూపం, మానవత్వాన్ని అమ్ముకోం, డబ్బు కోసం రాజకీయాలు చేయం, అవకాశాల కోసం పార్టీలు మారం, అవకాశవాద రాజకీయాలు మాట్లాడడం. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికార పక్షంలో ఉంటే ఒక మాట మాట్లాడడం. మేము నేను నిజాయితీగా చెప్పినాం, 5 ఏళ్ల కాలంలో మేము సరే మాకు ఆలోచనలకు అనుగుణంగా మేము మనసులో ఏదైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాము అంత స్థాయిలో చేయలేకపోయినాము అని ఒక ఖచ్చితంగా మాట్లాడగలిగినాం. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మాట్లాడగలిగినాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, లేదంటే పరాయి
జిల్లా నుంచి వచ్చి పొట్టబోసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన నాకు అవకాశం కల్పించినటువంటి ప్రజలకు మంచి చేయాలని ఒక కనీస మానవ ధర్మమైనా నీకుంటే ఇటువంటి మాటలు కట్టుబెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయి. అంతేగాని మేం తెచ్చుకునే ప్రాజెక్టులని నువ్వేందో చేస్తానట్టు చూపించుకునేటువంటి చిల్లర మనస్తత్వం పనికిరాదని చెప్పేసి చెప్తాను. ఇంకోసారి భూదందాల గురించి నువ్వు ఎక్కడైనా కూర్చుంటావంటే కూర్చో, మాట్లాడదాం దాని మీద, మాకేం అభ్యంతరం లేదు. దీని మీద పూర్తి నీకు బహుశా వేరే ఊరు నుంచి వచ్చినా కాబట్టి నీకు తెలియకపోవచ్చు. ఈ ఊర్లో నువ్వు వచ్చేటప్పటికి ఈ ఊర్లో చాలా భూదందాలు జరిగినాయి. నీ పార్టీలో కౌన్సిలర్ ఉన్నటువంటి వాడు ఇక్కడ ఒక ట్రౌజర్ ద్వారా అనే అతన్ని కత్తిపోట్లు పొడిచినారు. ఇది ఈ ఊర్లో చరిత్ర జరిగిండేది. ఏదో కృష్ణాస్త్రి గురించి నువ్వు మాట్లాడితే మేము ఏది నేర్చుకునేది? ఈ ఊర్లో గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఏమున్నాయో మాకంటే నీకేం బాగా తెలుస్తుందనుకుంటాను. ఇప్పుడు కూడా చెప్తాను నియోజకవర్గ ప్రజలకి, పరాయి ఊరు నుంచి వచ్చినటువంటి పరాయి మనుషులకు ఈ నియోజకవర్గం పట్ల కానీ నియోజకవర్గ ప్రజల పట్ల కానీ ప్రేమరాగాలు ఉంటాయి, అభివృద్ధి కాంక్ష ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తాను. ఇటువంటి ఆలోచనలు మాని నియోజకవర్గ అభివృద్ధికి 2 నెలల్లో నువ్వు టెండర్ పెడతాను. సరే, రింగ్ రోడ్డు నీ కెపాసిటీలో ఉండేది కాదు, అది మాకు తెలుసు, అది నీ శక్తి చాలదు, అంత ట్రాఫిక్ లేదు. ఏ ఊరైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆ ఊర్లో రెవెన్యూ పెరుగుతుంది. ఆ కనీసమైనటువంటి పరిజ్ఞానం లేదు, నీకు లేదు, మీ అధినేతకు లేదు. ఎంతసేపు నేను నవరత్నాలు ఇస్తానంటున్నాడు కానీ రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఆలోచన చేయడం లే. రాష్ట్ర ఆదాయం లేకుండా అప్పులు చేసుకుంటూ పోతే ఎన్ని రోజులు చేస్తావు? నువ్వు బై-ఎలక్షన్స్, నువ్వు లోకల్ వాడి ఎలక్షన్స్ పోవడానికి నువ్వు నవరత్నాలు అమలు చేస్తున్నావు కానీ వేరే రకమైనటువంటి ఆలోచనలు ఏమి లేవు. రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకోకుండా నువ్వు నవరత్నాలు అమలు చేసుకుంటూ పోతే లోకల్ వాడ్ ఎలక్షన్స్ తర్వాత ఎట్లా పోతుందని, లేదంటే వచ్చే జనరల్ ఎలక్షన్స్కి మాకు ఉపయోగపడుతుందని ఆలోచనే కానీ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి గుణం మీ అధినేతకు లేదు, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించేటువంటి గుణం నీకు కూడా లేదని చెప్పేసి చెప్తాను. క్రమంగా పెట్టు అందరినీ వసతుల స్రవంతి. నీ ద్వంద్వ ప్రమాణాలు నీ చీప్ మెంటాలిటీ అని చెప్తా. అందరి నివాస సుజల స్రవంతి అనే కార్యక్రమము గత ముఖ్యమంత్రి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావాలనే ఆలోచనతో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఏదైతే పూర్తి కావాలనే ఆలోచనతోనే రైతాంగం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ఆదాయ వనరులు పెరగల్లా, వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఇది కాబట్టి రైతాంగం బాగుంటేనే ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతోనే వ్యవసాయాన్ని స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు లాభసాటిగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోనే అందరినీ వారు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఆ రోజులు మళ్ళీ చెప్తానండి, జలదీక్ష చేసి ఎక్కడెక్కడ ఏమేమో కొరికించుకోండి, యాడికో పోయిన దీనిలో ఆ రోజు తెలు చిత్తూరుకి నీళ్ళు తీసుకుపోతాను, ఈరోజు పోయి జలహారతి ఇస్తావు, ఏందా నీ మనస్తత్వము? నీకేమైనా మానసిక దౌర్బల్యం ఉందా? ఈరోజు జలదీక్ష జలహారతి ఏ పద్ధతికి ఇస్తాను? షట్టర్ మెకానిజం అనేది ఇంగ్లీష్లో మాట్లాడేసి ఇంజనీరింగ్ టర్మినాలజీ. ఎన్ని షట్టర్ మెకానిజం తెచ్చినవా నువ్వు? 6 నెలల కాలంలో 2 రూపాయలు తెచ్చినవా నువ్వు కాన్స్టిట్యున్సీకి? మాట్లాడేస్తే అది 50 కోట్లు, ఇది 50, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేసిండేదే. ఎవరికో పుట్టిండే బిడ్డను నువ్వు ముద్దాడుతాడో, అంతవరకే జరుగుతాడేది ఇక్కడ, నువ్వు ఇంతవరకు ఏం చేయలా అని జరగలా నీతో. ఏదో పిల్లలు పిచ్చోళ్ళకి చెప్పినట్టు చెప్తాను, ఎవరో వింటానారు కదా, ప్రశ్నించే వాళ్ళు లేడు కదా అని. అసలు ఇటువంటి ప్రెస్ మీట్లు 6 నెలల కాలంలో పెట్టాల్సి రావడం మా దౌర్భాగ్యం. ఇటువంటి మనిషి ఎమ్మెల్యే అయినాడు. ఇంకా చెప్తాను, పార్టీలో మారతారని చెప్తాను కదా, మధ్యలోనే ఆపేసిన మారేవాడిని ఉండి కేర్ చేయ, మారేవాడు నిరంతరం, ఇది ఒక నిరంతర ప్రక్రియ రాజకీయం అండి. మారేవాడు ఒకసారి అలవాటు పడినవాడు మామూలుగా అలవాటు పడతానే ఉంటాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. అటువంటి వాళ్ళని నమ్ముకుని తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు. కనికొండ ప్రసాద్ లేకపోయినా, ఎవరు లేకపోయినా, తెలుగుదేశం పార్టీ అనేది ఒక నిరంతర నదీ ప్రవాహం, ఇది ఒక జీవనది, ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవడో 4 పోతే మాత్రం ఏమి కాదు, బెదిరించుకొని రాజకీయాలు చేసే పరిస్థితి మా పార్టీ కల్పించుకుంది కాబట్టి దానికి మూల్యం చెల్లించుకున్నాం మేము ఎన్నికల్లో. ఈరోజు మా పార్టీకి అది కూడా ఆలోచన చేసుకుంటుంది, మీ మాదిరి నోరు తెచ్చుకోవాలా మేము మా అధినాయకుల దగ్గర మాట్లాడేసి ఎన్నికల్లో ఓడిపోతే మొట్టమొదటి మీటింగ్లోనే చెప్పేసి వచ్చినాం, మనం చేసిండేది పార్టీలో చేర్చుకొని సొంత నాయకులను ఇబ్బంది పెట్టుకుని సొంత కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకున్నాం సార్ అని చెప్పేసి నోరు తెచ్చి పడిపోలాం మేము. 5 నెలల కాలం అవుతుంది మీ అధినాయకుని దగ్గర పోయి ఇసుక కష్టాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో, కనీసం అపాయింట్మెంట్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీ మాదిరి లేదు మేము రాజకీయాల్లో, మాకు వ్యక్తిత్వం ఉంది, మాకు చిత్తశుద్ధి ఉంది, పోరాడే గుణం ఉంది, ప్రజల పక్షం నిలబడేటువంటి గుణం ఉంది. ఘంటాపదంగా గుండెలు మీద చేసుకొని మేము ఈ పార్టీలోనే ఉంటామని చెప్తే దమ్ము సత్తా కూడా మాకుంది, నీకు లేదు అది, నీకు ఎవరికి లేదు అది. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు మీరు ఏదో అడ్డగోలుగా పొట్ట చేత పట్టుకొని ఊరికొచ్చి కొద్దిగా డబ్బు సంపాదించి మళ్ళీ ఆ డబ్బు
పెట్టి రోడీ క్యాపిటల్ దొరికిందా, మళ్ళీ ఆ డబ్బు మీద డబ్బు సంపాదించాలని దృక్పథంతో బతకడంగా భవిష్యత్తులో చెప్తాం. ఐటీ కట్టే దాని గురించి చెప్పినా 30 లక్షలే, దానికి 2 నెలల తర్వాత సమయం కూడా మాకుంది, ఇంకా 2 నెలల దానికి కూడా నీకు సమాధానం చెప్తాం. చెప్పకుండా పోం, మాట్లాడే ప్రతి మాటకి అధికార పక్షంలో ఉన్నప్పుడు అద్దాల మేడలో ఉన్నట్లు అనేది మాకు తెలుసు. ఆ రోజు నువ్వు ఏమి వేసినా కూడా పగిలిండే మా అద్దాలే, ఈరోజు నువ్వు అదే పరిస్థితిలో ఉండవు, అది గుర్తుపెట్టుకో. ఇవో సమాధానం చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాం. ఆ రోజు మేము సమాధానం చెప్పినా ఆ సమాధానం విలువ ఉండేది కాదు, ఈరోజు ఉంది కానీ విలువ. మేము మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజావాక్కది, ప్రజల నోట్లో నుంచి మనసులో నుంచి వచ్చేటువంటిది. ఈరోజు నీ సొంత పార్టీ ఇప్పుడు చెప్తున్నా నీకు, నీకు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో నీ పార్టీలో నీ స్థానం ఏందో ఈరోజు ఆలోచన చేసు. మీ మంత్రి దగ్గరికి, ఈ నియోజకవర్గం నుంచి వర్క్ ప్రాపర్టీ ఆస్తులు కాపాడండి అని చెప్పేసి మంత్రి దగ్గరికి పోతే ఆ మంత్రి నీకు ప్రమేయం కూడా లేకుండా అధికారులను ఆదేశించినాడంట. అంటే నీ పార్టీలో నీ స్థానం మీద ఆలోచన చేసుకో. మా పార్టీ గురించి కాదు సాక్షిపత్రిక రాయడం, వాళ్ళు పోతాను ఎదురు పోతాను పోయేవాడిని మేమేం ఆపం, పిలవడం లేదు మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీటింగ్ రాకపోతే రెండో మీటింగ్లో పిలవడం కూడా మానేస్తారు. ఎందుకంటే మాకు ఇది సంక్షోభము, మా పార్టీకి 23 సీట్లు రావడం అనేది మాకు సంక్షోభం. కానీ సంక్షోభాల్లో అవకాశాలు ఎత్తుకోవడమే మా అధినేత గారి మనోభీష్టము, ఆయన ఆలోచన విధానము, దాన్నే మేము ఆచరణగా ఆచరిస్తూ పోతాం కూడా. ఈరోజు ఈ సంక్షేపంలో ఎవరైనా బెదిరించి రాజకీయాలు చేసి పార్టీని బెదిరించి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉంటే కూడా మా వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఎవరిని కూడా కేర్ చేయం, కొత్త నీరు తీసుకొస్తాం, పార్టీని బలోపేతం చేసుకుంటాం, రాజకీయాల్లో ఒక విలువల్ని కాపాడేటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చుకుంటాం. మా గత 15 ఏళ్ళలో ఇటువంటి పరిస్థితి రాలా, ఇబ్బందికరమైన పరిస్థితిలోనే రాజకీయాలు చేసినాం, పార్టీలో బెదిరించేవాడు ఉన్నా ఓపిక పడుతున్నాయి.